హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం నిధి కంపెనీ గురించి తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ నిధి కంపెనీ? సో నిధి కంపెనీలో ఫస్ట్ సెక్షన్ 406 గురించి చెప్తాము. అంటే పవర్ టు మోడిఫై యాక్ట్ ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు నిధి కంపెనీస్. నిధి కంపెనీ ఆర్ మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ. ఇక్కడ మీన్స్ ఏ కంపెనీ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్ డిక్లేర్ హ్యాస్ నిధి. ఏదైతే కంపెనీస్ ఉంటావో, నిధి కంపెనీ కానీ ఆర్ మ్యూచువల్ బెనిఫిట్ కోసం, అంటే మ్యూచువల్ బెనిఫిట్ కోసం, సొసైటీ యొక్క మ్యూచువల్ బెనిఫిట్ కోసం కంపెనీ అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ చేసి ఉంటుందో, ఎక్కడ అఫీషియల్ గ్యాజెట్లో నిధిగా అప్లై చేసిన వాళ్ళని ఆ కంపెనీస్ని, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్ డైరెక్ట్ చేస్తుంది. ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షిల్ నాట్ అప్లై ఆర్ అప్లై విత్ సచ్ ఎక్సెప్షన్స్ మోడిఫికేషన్ అడాప్షన్ ఆర్ టు నిధి కంపెనీస్. అది చెప్తుంది ఈ ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ అనేది కొన్ని కంపెనీస్కి అప్లికబుల్ అవుతుంది, కొన్ని కంపెనీస్కి అప్లికబుల్ కాదు, కొన్ని కంపెనీకి ఎక్సెప్షన్తో అప్లికబుల్ అవుతుంది, కొన్ని కంపెనీస్కి మోడిఫికేషన్తో అప్లికబుల్ అవుతుంది, కొన్ని కంపెనీస్ అనేది అడాప్షన్ తీసుకోవచ్చు, ఇట్లా నోటిఫై అనేది చేస్తుంది. నెక్స్ట్, కాపీ ఆఫ్ సచ్ ప్రపోజ్డ్ నోటిఫికేషన్ షెల్ బి లెట్ డౌన్ బిఫోర్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ టోటల్ 30 డేస్ వై ఇట్ ఈజ్ ఇన్ సెషన్స్. నోటిఫికేషన్ నాట్ టు బి ఇష్యూడ్ ఇఫ్ డిస్ అప్రూవ్డ్ బై ద బోత్ హౌస్. సో హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందర పెడతాము, అండ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందర పెట్టినప్పుడు హౌస్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఇది ఓకే అన్నట్లు, అప్రూవ్ చేయకుంటే ఓకే కానట్లే. ఇక్కడ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఒక 30 డేస్ జరుగుతుంది, టోటల్ 30 డేస్లో ఆ టైంలో సెషన్స్లో పెడతారు ఈ కాపీ ఏవైతే ప్రపోజ్ చేసినారో నిధికి సంబంధించి. ఇన్ రికనింగ్ మీన్స్ ఈ 30 డేస్ చేసేటప్పుడు, ఎక్స్క్లూడ్ పీరియడ్ వెన్ హౌస్ అనేది అడ్జర్న్ అయింటే ఫర్ 4 కన్సిక్యూటివ్ డేస్, గ్రేటర్ దెన్ 4 కన్సిక్యూటివ్ డేస్ కన్నా ఎక్సీడ్ అయినప్పుడు అటువంటి అడ్జర్న్ అయినవి వాటిని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము 30 డేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి 30 మే అనుకుందాం, 30 మే. సో 30 మేకి ఈ సెషన్ జరుగుతుంది. ఇప్పుడు సమ్ డ్యూ టు ఏమైనా రీజన్స్ వల్ల అడ్జర్న్ అయింది మీటింగ్, ఒక 5 డేస్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, అంటే మళ్ళీ 6కి స్టార్ట్ అవుతుంది అనుకో. సో గ్రేటర్ దెన్ 4 కన్సిక్యూటివ్ డేస్ ఉంది కాబట్టి ఈ పీరియడ్, ఈ డేస్ని కౌంట్ చేయము, రిమైనింగ్ నెక్స్ట్ డేస్లో నుంచి కౌంట్ చేస్తాము. ఇప్పుడు ఒక 10 డేస్ అయిపోయింది 30 డేస్లో, ఇంకా రిమైనింగ్ 20 డేస్ ఆఫ్టర్ 6th నుంచి కౌంట్ చేస్తాము. నెక్స్ట్, కాపీ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫైనల్ టు లెట్ డౌన్ బిఫోర్ ఈచ్ హౌస్. సో ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందు పెడతాము. నౌ ఇప్పుడు వీటికి రూల్స్ ఉంటాయి. నార్మల్గా మనం సెక్షన్ వైజ్గా డివైడ్ చేస్తుంటాం కదా, ఇప్పుడు ఇక్కడ నిధి రూల్స్ ఉంటాయి. యాజ్ పర్ నిధి అమెండ్మెంట్ రూల్స్ 2022 ప్రకారంగా, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 19 ఏప్రిల్ 2022 ప్రకారంగా, ఏమేమి చెప్తుంది అంటే ఎవ్రీ కంపెనీ అప్లికబిలిటీ, ఈ నిధి కంపెనీ అనేది, నిధి కంపెనీ అంటే ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క అబ్జెక్ట్ ఏమి అనేది చెప్తాం నిధి కంపెనీకి సంబంధించి. సో నిధి కంపెనీ అంటే కంపెనీ అనేది ఏదైతే ఉంటుందో, నిధి అనేది వాళ్ళు, కంపెనీ అనేది కల్టివేటింగ్ ద హ్యాబిట్ ఆఫ్ థ్రెఫ్ట్ అండ్ సేవింగ్స్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. వాళ్ళ యొక్క మెంబర్స్ కోసం పర్ఫామ్ చేసే కంపెనీస్ ఏమైనా ఉంటే వాటిని మనం నిధి కంపెనీ అంటాము. సో ఇన్కార్పొరేషన్ వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ ఏమి, కల్టివేటింగ్ ద హ్యాబిట్ ఆఫ్ థ్రిఫ్ట్ అండ్ షేవింగ్స్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్, వాళ్ళ యొక్క మెంబర్స్కి బెనిఫిట్ కోసం. అండ్ రిసీవింగ్ డిపాజిట్ ఫ్రమ్ అండ్ లెండింగ్ టు ఇట్స్ మెంబర్స్ ఓన్లీ ఫర్ దర్ మ్యూచువల్ బెనిఫిట్స్. సో వాళ్ళు డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తారు, లెండింగ్ చేస్తారు ఎవరికి చేస్తారు, టు ఇట్స్ మెంబర్స్, వాళ్ళ యొక్క మెంబర్స్కి మాత్రమే చేస్తారు, వాళ్ళకి మ్యూచువల్ బెనిఫిట్ కోసము. అండ్ ఇది అప్లికబిలిటీ ఎవరికి, ఎవ్రీ కంపెనీ ఏదైతే ఇన్కార్పొరేట్ అవుతుందో, అప్లికబిలిటీ వచ్చేసి ఎవ్రీ కంపెనీ అప్లికబుల్ ఇన్కార్పొరేట్ అవుతుందో ఆ డిక్లేర్ చేస్తారు హ్యాస్ నిధి అండర్ సెక్షన్ 406 ప్రకారంగా వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, రిలెవెంట్ డెఫినేషన్స్, మనకి ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ అనేది మనం తెలుసుకోవాలి. NOF దట్ ఈస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటే ఏమి, నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటే పేడప్ క్యాపిటల్, పేడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ మైనస్ అక్యుములేటెడ్ లాసెస్ మైనస్ ఇంటాంజిబుల్ లాసెస్, వీటిని మనం నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటాము. అండ్ వాటి తర్వాత NPA, NPA అంటే ఏమి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, బారోవల్
అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఆ అమౌంట్ అనేది అన్రియలైజ్ అయింది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 12 మంత్స్ అయ్యి. నెక్స్ట్ డౌట్ఫుల్ అసెట్స్. సో డౌట్ఫుల్ అసెట్స్ అంటే ఏమి? స్టాండర్డ్ అసెట్స్కి డౌట్ఫుల్ అసెట్స్. పార్హోల్ అకౌంట్ అనేది విచ్ ఈజ్ ఎన్పిఏ గ్రేటర్ దెన్ 2 ఇయర్స్ బట్ లెస్ దెన్ 3 ఇయర్స్ ఉంటే వాటిని మనం డౌట్ఫుల్ అసెట్స్ అంటాము. ఆర్ లాస్ ఆఫ్ అసెట్స్ అంటే ఏమి? బారోవర్ అకౌంట్ విచ్ ఈజ్ ఎన్పిఏ గ్రేటర్ దెన్ 3 ఇయర్స్ ఉంటే వాటిని మనము లాస్ ఆఫ్ అసెట్స్ అంటాము. నౌ ఈ కంపెనీ అనేది ఇన్కార్పొరేషన్ ఎట్లా ఎప్పుడు చేయాలి అనేది Rule 4 ప్రకారంగా చెప్తాము. ఇన్కార్పొరేషన్కి సంబంధించి హ్యాస్ నిధి అనేది ఇది ఒక పబ్లిక్ కంపెనీగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఆ పబ్లిక్ కంపెనీలో విత్ మినిమం పేడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏది? మినిమం పేడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది ఇష్యూ చేయకూడదు. ఎవరు? నిధి కంపెనీ వాళ్ళు. అందుకే మినిమం పేడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటున్నాము. ఎంత అమౌంట్ ఉండాలి? 10 lakh rupees. అండ్ ప్రొవైడెడ్ దట్ ఎవ్రీ నిధి కంపెనీ ఎగ్జిస్టింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ రూల్స్ షెల్ అప్లై విత్ ద రిక్వైర్మెంట్ వితిన్ 18 మంత్స్ ఆఫ్ సచ్ కమెన్మెంట్స్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ రిజిస్టర్ అయిన కంపెనీస్ ఉంటే వాళ్ళు ఈ వితిన్ 18 మంత్స్ టైం లోపల మినిమం పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎంత చేయాలి? 10 lakhs అనేది చేయాలి. సో నో నిధి షెల్ ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్. అందుకే మనం ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పినాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ నిధి కంపెనీ వచ్చేసి నో ఆబ్జెక్ట్ అదర్ దెన్ దోస్ డిఫైన్డ్ దట్ ఈస్ హ్యాబిట్ ఆఫ్ థ్రిఫ్ట్ డిపాజిట్స్. ఇవి మాత్రమే ఉండాలి వాళ్ళ యొక్క మెంబర్స్కి బెనిఫిట్ చేయడానికి, వాళ్ళ యొక్క మెంబర్స్కి సేవింగ్స్ వినిపించడానికి. ఇది ఒక ఆబ్జెక్టివ్ మాత్రమే వాళ్ళకు ఉండాలి. నిధి కంపెనీ షెల్ హౌ నిధి లిమిటెడ్. సో ప్రతి ఎండ్కి నిధి లిమిటెడ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళు వీటితో పాటుగా ఎక్సెప్షన్ ఏమంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్స్లో ఎక్సెప్ట్ లాకర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము అట్లాంటివి ప్రొవైడ్ చేయటం, బట్ అదర్ ఇన్కమ్ ఏదైతే వస్తావో ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాట్ ఎక్సీడింగ్ 20% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్కి ఎక్సీడ్ కాకూడదు. నౌ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత ఉండాలి అండ్ ఎన్ఓఎఫ్ నెట్ ఓన్ ఫండ్స్ ఎంత ఉండాలి అనేది చూసుకుంటే ఎవ్రీ నిధి కంపెనీ షెల్ వితిన్ 1 financial year ఆఫ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి వితిన్ 1 ఇయర్లో ఎన్ష్యూర్ చేసుకోవాలి అందులో నాట్ లెస్ దెన్ 200 members ఉండకూడదు, ఎన్ఓఎఫ్ అనేది గ్రేటర్ దెన్ 10 lakhs ఉండాలి, నెట్ ఓన్ ఫండ్స్ అనేది. నెక్స్ట్ అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10% ఆఫ్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్లో 10% గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10% అనేది అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్గా ఉండాలి. అంటే అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ అంటే ఏమి? ఫ్రీ ఫ్రమ్ రిస్క్ అంటే ఏం రిస్క్ లేకుండా ఉంటుంది అనేది కొంత అమౌంట్. అంటే డిపాజిట్స్ ఒక 100 rupees ఉన్నాయనుకోండి, ఒక 10 rupees అనేది రిస్క్ లేకుండా తీసి పెట్టాలి, దట్ ఈస్ అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్. నెక్స్ట్ నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్ వాళ్ళ యొక్క రేషియో అనేది గ్రేటర్ దెన్ నాట్ మోర్ దెన్ 1:20 ఉండాలి. అంటే 1 capital ఉంటే 20 ఏవి నెట్ ఓన్ ఫండ్స్ వచ్చేసి 1 ఉంటే డిపాజిట్ 20 ఉండాలి. నెక్స్ట్ వీటికి సంబంధించి ఇవి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈ ఎన్ఓఎఫ్ ప్రకారంగా ఇఫ్ రూల్స్ ఏవైతే ఉంటావో ఇఫ్ రూల్స్ అనేది Rule 5 అనేది నాట్ బీన్ చేంజ్డ్, ఇట్ హ్యాస్ ఓన్లీ చేంజ్డ్ ఇన్ Rule 9 ప్రకారంగా చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ కంపెనీ అనేది ఇన్ కేస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అయితే ఏమన్నా కంప్లైంట్ కాకుంటే ఏవి లెస్ దెన్ 200 members ఉండడం కానీ ఆర్ వా పర్సన్స్కి సంబంధించి కాకుండా ఏవి ఈ ఎన్ఓఎఫ్ టు డిపాజిట్ రేషియో ఉంది కదా అది 1:20 లేకుండా ఉంటే అట్లాంటి కేసెట్లో ఏం జరుగుతుంది అంటే నాన్ కంప్లైన్స్ అయితే నిధి అనేది ఫైల్ చేయాలి వితిన్ 30 days ఆఫ్ క్లోజ్ ఆఫ్ 1st financial year నిధి అనేది చూసుకొని నాన్ కంప్లై అయినట్లు అప్లై చేయాలి NDH 2కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ NDH 2కి అప్లై చేసుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేయకుంటే ఈ NDH 2కి అప్లై చేయాలి. అప్లై ఇన్ ఫార్మ్ NDH 2 ప్లస్ ప్రిస్క్రైబ్ ఫీ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయొచ్చు అప్ టు 1 year వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అండ్
ఈ రీజనల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో కన్సిడర్ చేస్తారో ఆ అప్లికేషన్ని అండ్ పాస్ చేస్తాడు ఎక్స్టెన్షన్ ఆర్డర్ని వితిన్ 30 డేస్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ వచ్చిన వితిన్ 30 డేస్ లోపల వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇవి 2 కేసెస్లు అనమాట. ఈ ఫస్ట్ కేసు, ఫోర్త్ కేసు. ఈ ఫస్ట్ కేసులో ఏం చెప్పినాము, నెట్ నాట్ లెస్ దెన్ 200 మెంబర్స్ ఉండాలి అండ్ NOF టు డిపాజిట్ రేషియో అనేది నాట్ గ్రేటర్ దెన్ 1:20 ఉండాలి. ఇవి కానీ నాన్ కంప్లై అయితే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే వాళ్ళకి టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారు NDH 2. నౌ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ NDH 1 గురించి కూడా తెలియాలి. NDH 1 అంటే ఏం చెప్తుంది అంటే రిటర్న్ ఆఫ్ స్టాట్యూటరీ కంప్లైంట్స్ అనమాట. వితిన్ 90 డేస్, ఎన్ని డేస్, వితిన్ 90 డేస్ ఫ్రమ్ క్లోజ్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ వేర్ అప్లికబుల్ ఆర్ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చినప్పుడు నిధి అనేది షెల్ ఫైల్ రిటర్న్ స్టాట్యూటరీ కంప్లైన్స్గా అవుతున్నాం మేము అనేది ఇన్ ఫామ్ NDH 1 ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ FEA 1 ROC చెప్పింటే ఆ ఫీని వాటిని సర్టిఫై చేయాల్సిన పర్సన్స్ ఎవరైతే డ్యూలీ సర్టిఫై చేయాలి, CA కానీ CS కానీ CMA ఇన్ ప్రాక్టీస్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు సర్టిఫై చేయాలి. అది మనకి చెప్పేది. అండ్ వాటి తర్వాత ఈ నిధి కంపెనీ అనేది ఫెయిల్ టు కంప్లై ద రూల్స్ బియాండ్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ వాళ్ళు కన్నా ఫెయిల్ అయితే వాళ్ళు చేయడానికి స్టాప్ యాక్సెప్టింగ్ ద ఫర్దర్ డిపాజిట్ టిల్ కంప్లైంట్స్ మేడ్ అండ్ గెట్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్డ్ అండర్ సెక్షన్ 406 అగైన్. సో వాళ్ళు కంప్లైంట్ అన్నప్పుడు కంప్లై అయ్యేంత వరకు ఎటువంటి డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు అండ్ డిపాజిట్ని అంటే వాళ్ళు డిక్లేర్ చేయాలి వన్స్ అగైన్, అంటే వాళ్ళు కంప్లై అయినాక మళ్ళీ డిక్లేర్ చేసుకుంటారు 406 అగైన్గా. నెక్స్ట్ రూల్ 5 ఏం చెప్తుంది అంటే ఇక్కడ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ రూల్ అనేది షెల్ నాట్ అప్లికబుల్ ఫర్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ హ్యాస్ నిధి ఆన్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ నిధి రూల్స్ 2022. ఈ ప్రొవిజన్స్ అనేది నిధి రూల్స్ 2022 అవి ఎవరైతే కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేసింటారో ఆన్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ నిధి రూల్స్ ప్రకారంగా వాళ్ళకి అప్లికబుల్ కాదు ఆ పైన చెప్పిన ప్రొవిజన్ అనేది. నౌ ఇక్కడ మనం ఇంకా ఏం రిమెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలంటే ఆన్ అండ్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ నిధి రూల్స్ 2022 అంటే పబ్లిక్ కంపెనీ డిజైర్ టు బి డిక్లేర్డ్ హ్యాజ్ నిధి షెల్ అప్లై, వాళ్ళు అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేసుకోవాలి, NDH 4 అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎంత లోపల, వితిన్ 120 డేస్ లోపల అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఆఫ్ ఇన్కార్పొరేషన్కి. ఈ వీటికి సంబంధించి మనం ఇప్పుడు చెప్తున్నది NDH 4 అప్లై చేసుకుంటారు వితిన్ 120 డేస్ ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్కి ఫర్ డిక్లరేషన్ హ్యాస్ నిధి హ్యాస్ ఇట్ ఫిట్ ఈస్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్స్. కండిషన్స్ ఏముంటాయంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి నాట్ లెస్ దెన్ 200 మెంబర్స్, ఒకటి NOF వచ్చేసి 20 లాక్స్ ఆర్ మోర్. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి నిధిగా డిక్లరేషన్ చేస్తారు. నెక్స్ట్ ప్రొహిబిషన్స్ ఏమి, రూల్ 6 ప్రకారంగా ప్రొహిబిషన్, నో నిధి కంపెనీ షెల్ క్యారీ ఆన్ బిజినెస్ ఆఫ్ చిట్ ఫండ్ కంపెనీ బిజినెస్ని చేయకూడదు ఆర్ హైర్ పర్చేస్ కంపెనీని చేయకూడదు ఆర్ లీజ్ ఫైనాన్సింగ్ కంపెనీని చేయకూడదు ఆర్ ఇన్సూరెన్స్ని చేయకూడదు ఆర్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ఎనీ బాడీ కార్పొరేట్ చేయకూడదు, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ చేయకూడదు, డిబెంచర్స్ ఇష్యూ చేయకూడదు, అదర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేయకూడదు, ఓపెనింగ్ కరెంట్ అకౌంట్ విత్ మెంబర్స్ చేయకూడదు, అక్వైర్ ఆర్ పర్చేజ్ సెక్యూరిటీస్ చేయకూడదు ఆఫ్ ఎనీ అదర్ కంపెనీ ఆర్ కంట్రోల్ కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీ ఇన్ మేనర్ వూడ్స్ ఎవర్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అరేంజ్మెంట్ ఫర్ చేంజ్ ఇట్స్ మేనేజ్మెంట్ నాట్ ఈవెన్ విత్ స్పెషల్ రిజర్వేషన్ ఆర్ అప్రూవల్ ఆఫ్ ఆర్ఎండి. అంటే ఎవరైతే కంపెనీని వచ్చి వీళ్ళ కంట్రోల్ని తీసుకుంటారని తెలుసుంటే అట్లాంటి కంపెనీస్కి చేయకూడదు, అంటే రివర్స్ అక్విజిషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ అదర్ దెన్ ద బిజినెస్ ఆఫ్ బారోయింగ్ అండ్ లెండింగ్ అదర్ దెన్ మెంబర్స్, మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ అనేది చేయకూడదు అండ్ టేక్ డిపాజిట్స్ ఫ్రమ్ ఆర్ లెండ్ మనీ టు బాడీ కార్పొరేట్స్, వేరే బాడీ కార్పొరేట్ నుంచి చేయకూడదు బారోయింగ్స్ అనేది. ప్లెచ్ ఎనీ ఆఫ్ ద అసెట్స్ లార్జ్డ్ బై ఇట్స్ మెంబర్స్ యాజ్ సెక్యూరిటీ, ఎవరైతే సెక్యూరిటీకి పెట్టేటారో అసెట్ని అటువంటి అసెట్స్ని ప్లెచ్ చేసుకోకూడదు అండ్ ఎంటర్ ఇన్ టు ఎనీ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్ ఇన్ ఇట్స్ బారోయింగ్ ఆర్ లెండింగ్ యాక్టివిటీస్. సో బారోయింగ్ కోసం లెండింగ్ కోసం ఎటువంటి పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్స్ అనేది పోకూడదు అండ్ ఇష్యూ ఎనీ అడ్వర్టైజ్మెంట్ టు సొలిసిట్ డిపాజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సర్క్యులేషన్ చేయడం ఆఫ్ FD స్కీమ్స్ ఉన్నాయి అమాంగ్ మెంబర్స్ క్యారింగ్ వర్డ్ ఫర్ ప్రైవేట్ సర్క్యులేషన్ చేయడము 2 మెంబర్స్ ఓన్లీకి నాట్ కన్సిడర్ హ్యాస్ అడ్వర్టైజ్మెంట్. అంటే వాళ్ళ యొక్క
మెంబర్స్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉంటాయి, ఇవి స్కీమ్స్ ఉన్నాయి, వీటి చేస్తున్నాయి, అవి ప్రాబ్లం లేదు. బట్ పబ్లిక్ ప్రకారంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే మా నిధిలో ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, 8% ఇస్తాము, బయట 7% ఉంది, మేము 12% ఇస్తాము, బయట 11%, ఇట్లా చేయకూడదు. అండ్ పేయింగ్ బ్రోకరేజ్ ఆర్ ఇన్సెంటివ్స్ ఫర్ మొబిలైజింగ్ ద డిపాజిట్స్, సో డిపాజిట్ని మొబిలైజ్ చేయడానికి ఎటువంటి బ్రోకరేజ్ ఆర్ ఇన్సెంటివ్స్ అనేది పే చేయకూడదు. రైజ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ అదర్ సోర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్వాన్సింగ్ లోన్స్ టు మెంబర్స్. నిధి కంపెనీ విచ్ హ్యాస్ అడర్డ్ టు ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ రూల్స్ మే ప్రొవైడ్ లాకర్ ఫెసిలిటీ. సో లాకర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు. అది మనం ఇందాక చెప్పినాం, లాకర్ ఫెసిలిటీకి సంబంధించి ఎంత 20% వరకు చేయొచ్చు. అది రెంటల్ ఇన్కమ్ వాటికి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారంగా చెప్తారు. నాట్ లెస్ గ్రేటర్ దెన్ 20% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఎక్సీడ్ కావద్దు అనేది. నౌ రూల్ 7 ఏం చెప్తుంది? రూల్ 7 వచ్చేసి షేర్ క్యాపిటల్ అండ్ అలాట్మెంట్ గురించి చెప్తుంది. నిధి కంపెనీ షెల్ ఇష్యూ ఫుల్లీ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ నామినల్ వాల్యూ నాట్ లెస్ దెన్ 10 రూపీస్ ఈచ్. వాళ్ళ యొక్క ఈ కంపెనీ అనేది, నిధి అనేది ఆల్వేస్ ఫుల్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్స్నే చూసుకోలేదు. వాటి యొక్క నామినల్ వాల్యూ అనేది నాట్ లెస్ దెన్ 10 రూపీస్ ఉండాలి. అంటే 5 రూపీస్ పెట్టకూడదు, 8 రూపీస్ పెట్టకూడదు, 10 రూపీస్ మినిమం ఉండాలి. అండ్ నో సర్వీస్ ఛార్జెస్ విల్ బి లెవీడ్ టు ఇష్యూ చేయడానికి సర్వీస్ ఛార్జెస్, ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ని తీసుకోకూడదు. అండ్ నిధి అనేది ఏదైతే కంపెనీ అలాట్ చేస్తుంటుందో ఈచ్ డిపాజిట్ హోల్డర్కి లోయర్ ఆఫ్ అట్లీస్ట్ 10 షేర్స్ అన్న ఉండాలి, ఆర్ షేర్స్ ఈక్వలెంట్ టు 100 రూపీస్ అన్న ఉండాలి, మినిమంగా అంతైనా ఉండాలి. నెక్స్ట్ సేవింగ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అండ్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరంటే ఉంటారో హోల్డ్ చేయాలి అట్లీస్ట్ 1 షేర్ని ఆఫ్ 10 రూపీస్ ఈచ్కి. నెక్స్ట్ మెంబర్షిప్ రూల్ 8 చెప్తుంది మెంబర్షిప్ గురించి. బాడీ కార్పొరేట్ ఆర్ ట్రస్ట్ అనేవాళ్ళు ఎప్పటికీ మెంబర్స్ కారు ఈ నిధి కంపెనీలో. అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నాట్ టు బి రెడ్యూస్డ్ బిలో 200 అట్ ఎనీ టైమ్, సో 200 కంటే బిలో పడిపోకూడదు. నో మైనర్ షెల్ బి మెంబర్, మెంబర్గా ఉండకూడదు మైనర్ అనేవాళ్ళు. ప్రొవిజో డిపాజిట్ మే బి యాక్సెప్టెడ్ ఇన్ నేమ్ ఆఫ్ మైనర్ ఈఫ్ మేడ్ బై లీగల్ గార్డియన్స్ హూ ఈజ్ మెంబర్ ఆఫ్ నిధి కంపెనీ. సో డిపాజిట్ని మామూలుగా మైనర్ని మెంబర్ చేసుకోకూడదు, బట్ మైనర్కి బెనిఫిట్ ప్రకారంగా వాళ్ళ యొక్క లీగల్ గైడెన్స్ని పెట్టి వాళ్ళని మెంబర్గా తీసుకోవచ్చు. అది ప్రొవిజో చెప్తుంది. నెక్స్ట్ మెంబర్ షెల్ నాట్ ట్రాన్స్ఫర్ గ్రేటర్ దెన్ 50% ఆఫ్ హిస్ షేర్ హోల్డింగ్ హ్యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అవైలింగ్ ఆఫ్ లోన్ ఆర్ మేకింగ్ ఆఫ్ డిపాజిట్ డ్యూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ సచ్ లోన్ ఆర్ డిపాజిట్ హ్యాజ్ ద కేస్ మే బీ ప్రొవైడెడ్ దట్ మెంబర్ షెల్ రిటైన్ మినిమమ్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో మినిమమ్ షేర్ నెంబర్ ఆఫ్ షేర్స్ మెంబర్ హోల్డ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఏదైతే అవైలింగ్ లోన్ని తీసుకుంటున్నప్పుడు ఆర్ డిపాజిట్ని చేస్తున్నప్పుడు మోర్ దెన్ 50% షేర్ హోల్డింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ 9 ప్రకారంగా NOF దట్ ఈస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటే ఏం చెప్తాము? ఎవ్రీ నిధి కంపెనీ అనేది షెల్ మెయింటైన్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఆఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 lakhs ఆర్ హయ్యర్ అమౌంట్ హ్యాస్ స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో మినిమం 20 lakhs ఉంటుంది, ఆర్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసింది అనుకున్న అమౌంట్ని, ఆ అమౌంట్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ నిధి కంపెనీ టు కంప్లై విత్ దిస్ రూల్ వితిన్ 18 months ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ రూల్. రూల్ అనేది కమెన్స్మెంట్ నుంచి వితిన్ 18 months ఎగ్జిస్టింగ్ నిధికి వాళ్ళు చూసుకోవాలి. అంటే 20 lakhs నెట్ ఓన్ ఫండ్స్ని మెయింటైన్ చేయాలి. నౌ ఈ కంపెనీ అనేది బ్రాంచెస్ని పెట్టొచ్చా అంటే నిధి యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ బై నిధి, నిధి కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు. నిధి కంపెనీ అనేది ఓపెన్ ఈ నెట్ ఓన్ ఫండ్స్కి సంబంధించి డేట్స్ అవి. నెక్స్ట్ ఈ కంపెనీ కావాలనుకుంటే బ్రాంచెస్ని కూడా పెట్టుకోవచ్చా అంటే ఎస్ ఓపెన్ చేసుకోవచ్చు బ్రాంచెస్ని. ఓన్లీ ఈ ఎర్న్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వాళ్ళకి కంటిన్యూవస్లీ డ్యూరింగ్ ద 3 preceding years తో డ్యూరింగ్ 3 preceding years కంటిన్యూవస్గా వాళ్ళు వస్తుంటే ప్రాఫిట్సే వస్తుంటే అట్లాంటి కేసెస్లో బ్రాంచెస్కి పోవచ్చు. అండ్ ఈఫ్ ఈ నిధి కంపెనీ అనేది బ్రాంచెస్ని ఓపెన్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 3 branches చేస్తుంటే వితిన్ డిస్టిక్ ఆర్ ఎనీ బ్రాంచ్ అవుట్సైడ్ ద డిస్టిక్ అట్లాంటి కేసెస్లో వాళ్ళు రీజనల్ డైరెక్టర్ యొక్క పర్మిషన్ని తీసుకోవాలి. అండ్ ఇంటిమేట్ చేయాలి ROCకి అబౌట్ ఓపెనింగ్ ఎవ్రీ బ్రాంచ్ వితిన్ 30 days ఆఫ్ సచ్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి వితిన్ 30 days లోపల వాళ్ళు మేము చెప్పాలి బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నాం అనేది.
నెక్స్ట్ డిపాజిట్స్కి సంబంధించి యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ బై నిధి కంపెనీ. నిధి కంపెనీ అనేది షెల్ నాట్ యాక్సెప్ట్ డిపాజిట్ గ్రేటర్ దెన్ 20 times అని ఇందాక చెప్పినాము. ఇక్కడ ఏదైతే ఉందో గ్రేటర్ దెన్ 20 times అనేది నిధి కంపెనీ అనేది NOF యాజ్ ఎ లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ తర్వాత డిపాజిట్స్, ఈ డిపాజిట్స్ అనేది డిపాజిట్ రూల్ 13 ఏం చెప్తానంటే ఫిక్స్డ్ డిపాజిట్ మినిమమ్ 6 months అండ్ మ్యాక్సిమమ్ 60 months, మినిమమ్ 6 months అండ్ మ్యాక్సిమమ్ 60 months, ఇవి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి అయితే మినిమమ్ 60 months పెట్టుకోవచ్చు, మినిమమ్ 6 months పెట్టుకోవచ్చు, మ్యాక్సిమమ్ 60 months పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ అయితే మినిమమ్ 6 to 12 months పెట్టుకోవచ్చు, మ్యాక్సిమమ్ 60 months పెట్టుకోవచ్చు రికరింగ్ డిపాజిట్ యొక్క మెచ్యూరిటీ. నెక్స్ట్ మ్యాక్సిమమ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీ ఆర్ ఆర్డీ, ఎఫ్డీ పైన ఆర్డీస్ పైన మ్యాక్సిమమ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండొచ్చు అంటే ఈజీ కోటు మ్యాక్సిమమ్ రేట్ ప్రిస్క్రైబ్ బై ఆర్బీఐ, ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేసిన రేట్ దట్ ఎన్బిఎఫ్సి కెన్ పే ఆన్ దేర్ పబ్లిక్ డిపాజిట్. సో మ్యాక్సిమమ్ ఆర్బీఐ చెప్పిన రేట్ ప్రకారమే పే చేయాలి ఎన్బిఎఫ్సి అనేది మ్యాక్సిమంగా. ఇన్ కేస్ ఆఫ్ రికరింగ్ డిపాజిట్ ఏవి, ఇన్ కేస్ ఆఫ్ రికరింగ్ డిపాజిట్లో రిలేషన్ టు మార్టిగేజ్ లోన్స్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ డిపాజిట్ వచ్చేసి రీపేమెంట్ పీరియడ్ ఆఫ్ సచ్ లోన్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారంగా ఉండాలి. రికరింగ్ డిపాజిట్ని బేస్ చేసుకొని ఇచ్చిన లోన్స్ ఆ రీపేమెంట్ పీరియడ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం పీరియడ్ డిపాజిట్ రీపేమెంట్ ఆఫ్ పీరియడ్ని బేస్ చేసుకొని ఉంటుంది ఆ లోన్కి. నెక్స్ట్ మ్యాక్సిమం బ్యాలెన్స్ ఇన్ సేవింగ్ అకౌంట్స్, సో సేవింగ్ అకౌంట్లో క్వాలిఫైయింగ్ ఫర్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ టు 1 lakh అండ్ ఇంట్రెస్ట్ రేట్ నాట్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ అకౌంట్ బై నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ప్లస్ 2% వరకు చూసుకోవచ్చు. అండ్ ఫోర్ క్లోజర్ ఆఫ్ ఎఫ్డీస్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్, వీళ్ళు నిధి కంపెనీ షెల్ నాట్ రీపే ఎనీ డిపాజిట్స్ వితిన్ 3 months ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్. సో యాక్సెప్ట్ చేసింది వితిన్ 3 months రీపేమెంట్ చేయాలనుకుంటుంది, అట్లా చేయడానికి లేదు. నెక్స్ట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ద డిపాజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈఫ్ నిధి కంపెనీ అగ్రీస్ టు రిపే ఆఫ్టర్ 3 months నో ఇంట్రెస్ట్ అప్ టు 6 months ఫ్రమ్ ద డిపాజిట్. సో ఒకవేళ రీపేమెంట్ చేస్తుంటే ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months డిపాజిటర్ షెల్ నాట్ ఎంత అయితే లేని ఇంట్రెస్ట్ అప్ టు 6 months వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు, ఫస్ట్ 3 months వరకు ఎటువంటి పేమెంట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే 3 months తర్వాత పేమెంట్ చేయొచ్చు, బట్ ఇంట్రెస్ట్ అనేది పే చేయము అప్ టు 6 months వరకు. ఆన్ రిక్వెస్ట్ ఈఫ్ నిధి అనేది అగ్రీ అయితే టు రిపే బిఫోర్ ఎక్స్పైరీ, ఎక్స్పైరీ కాకముందుకే పేమెంట్ చేస్తుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రెడ్యూస్ చేస్తాము 2% ఫ్రమ్ ద రేట్ విచ్ నిధి స్పెసిఫై కంపెనీ ఆర్డినర్లీ పేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీగా 10% పే చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు మెచ్యూరిటీ వరకు ఉంటే 10% పే చేస్తాము, వాళ్ళు మెచ్యూరిటీకి ముందరనే వెళ్ళిపోలే అనుకుంటే 8% ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఒకవేళ అది డెత్ ఆఫ్ డిపాజిటర్ ఉన్నామనుకోండి, రీపే అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ అనేది ఆర్డినరీ ఎంత పే చేస్తామో అంత పేమెంట్ చేస్తాము, ఎటువంటి రిడక్షన్ అనేది చేయము. అది రూల్ 13. నెక్స్ట్ రూల్ 14 ఏం చెప్తుంది, రూల్ 14 వచ్చేసి అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ గురించి చెప్తుంది. ఈ అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ అంటే ఎవ్రీ నిధి కంపెనీ షెల్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి అండ్ ఇన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ విత్ ఏదాంతో చేయాలి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్తో చేయాలి. ఈ అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్తో చేయాలి, ఇది ఎక్సెప్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్తో కూడా చేయొచ్చు అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ అనేది. ఇక్కడ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 10% ఆఫ్ డిపాజిట్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటావో అట్ ద క్లోజ్ ఆఫ్ ద బిజినెస్ ఆన్ దట్ డే, ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ సెకండ్ ప్రిసీడింగ్ మంత్ ఉంటుందో వాటి పైన డిపాజిట్స్ పైన అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ పైన మినిమమ్ నాట్ లెస్ దెన్ 10% అంటే 11% 12% అన్ఎంకంబర్డ్ టర్మ్ డిపాజిట్ అనేది ఉండాలి. అండ్ ఆర్డీ ఎవరైతే రీజనల్ డైరెక్టర్ ఉంటారో యూ ఎక్సెప్షన్ అంటే టెంపరీ విత్డ్రాల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు సబ్జెక్ట్ టు ఎన్ష్యూర్ రిస్టోరేషన్ ఆఫ్ అమౌంట్. వీటి కోసం అప్లికేషన్ టు ఆర్డీ పెట్టుకోవాలి టు బి మేడ్ ఇన్ ఫామ్ ఎన్డీహెచ్
టూలో అప్లికేషన్ చేసుకుంటే అతను ఓకే 10% డిపాజిట్ ఈ మంత్ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి రిస్టోర్ చేయాలి నెక్స్ట్ మంత్కి 2 మంత్స్కి సంబంధించి అని చెప్తుంది. నెక్స్ట్ రూల్ ఫిఫ్టీన్ ఏం చెప్తారంటే లోన్స్ ఎవరికి ఇవ్వాలి, లోన్స్ ఎవరికి ఇవ్వాలంటే ఓన్లీ మెంబర్స్కి ఇవ్వాలి, సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ లిమిటేషన్స్, అంటే ఈ లిమిట్ని ఫాలో అవుతూ ఇవ్వాలి. ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దెన్ 2 crores ఉంటే లోన్ టు ఈచ్ మెంబర్స్ 2 lakhs వరకు ఇవ్వచ్చు, అండ్ డిపాజిట్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ వచ్చేసి 2 crores నుంచి 20 crores ఉంటే ఈచ్ మెంబర్కి 7.5 lakhs లోన్ ఇవ్వచ్చు, అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర టోటల్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ వచ్చేసి 20 crores to 50 crores ఉంటే 12 lakhs లోన్ అనేది ఇవ్వచ్చు, అండ్ గ్రేటర్ దెన్ 50 crores ఉందనుకోండి 15 lakhs లోన్ అనేది ఇవ్వచ్చు. నౌ వేర్ నిధి కంపెనీ అనేది హ్యాస్ నో ప్రాఫిట్, అంటే లాస్ట్ త్రీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎటువంటి ప్రాఫిట్స్ లేవనుకోండి, అబోవ్ ద లిమిట్ అనేది రెడ్యూస్ చేయొచ్చు 50%కి. అంటే ఇక్కడ మనం ఏవైతే చెప్పినామో 2 lakhs ఇవ్వచ్చు అని చెప్పినాం కదా, 1 lakh ఇస్తారు, 7.5 అన్నాం కదా, 3.75 ఎంత వస్తుంది, ఆ 12 lakhs అనేది 6 lakhs వరకు ఇవ్వచ్చు, 15 ఉన్నది 7.5 వరకు ఇవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో నో ప్రాఫిట్స్ ఆర్ ఇన్అడ్వకేట్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా, ఇఫ్ ఎనీ మెంబర్ హ్యాద్ డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ లోన్, ఎవరైనా మెంబర్ డిఫాల్టెడ్ అయితే పేమెంట్ ఆఫ్ లోన్కి, ఈ షిల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ లోన్, అండ్ లోన్ గివెన్ ఏవైతే లోన్స్ ఇస్తున్నామో ఆ లోన్స్ ఇచ్చే టైంకి చెక్ చేసుకోవాలి ఆ పర్సన్స్కి సంబంధించి ఎవరున్నారు, అండ్ ఆ పర్సన్స్ లోన్స్ అనేది ఎవరికి ఇస్తున్నాం అనేది చూసుకోవాలి, అండ్ లోన్ అనేది గివెన్ టు మెంబర్ ఓన్లీ అగ్నైజ్ ద కొన్ని సెక్యూరిటీస్ని పెట్టుకొని ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీస్ ఏముంటాయి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీ కానీ, ప్రొవైడెడ్ రీపేమెంట్ పీరియడ్ డస్ నాట్ ఎక్సిడ్ 1 year, 1 year కాకుండా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ప్రొవైడెడ్ దట్ ఇక్కడ రీపేమెంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 years ఉంది, లోన్ అనేది గ్రేట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ వాల్యూ ఆఫ్ సచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పైన ఉండాలి. ఎంత, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ తీసుకుంటే రీపేమెంట్ ఎంత ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 years రీపేమెంట్ ఉండాలి. అమౌంట్ ఎంత ఇవ్వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ వాల్యూ ఆఫ్ సచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒకవేళ వాల్యూ 1 crore ఉంటే 49 crores వరకు ఇవ్వచ్చు. టోటల్ లోన్ అగెన్స్ట్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ ఓవరాల్ అవుట్స్టాండింగ్ లోన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ బోర్డ్ అప్రూవల్. సో మళ్ళీ కంపెనీ అయితే నిధి కంపెనీ ఉంటుందా, వాళ్ళు ఇచ్చిన అవుట్స్టాండింగ్స్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% అనేది ఉండాలి. ఇక్కడ ఎఫ్డీఆర్స్ దట్ ఈస్ ఫిక్స్డ్ డిపాజిట్ రైసెస్, ఎన్ఎస్ఈస్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ఇన్సూరెన్స్ పాలసీస్ ప్రొవైడెడ్ దట్ ఈ సచ్ సెక్యూరిటీస్ ఆర్ డ్యూలీ ప్లెడ్జ్డ్ విత్ నిధితో ప్లెడ్జ్ చేస్తే, అండ్ మెచ్యూరిటీ డేట్ అనేది డస్ నాట్ ఫాల్ బియాండ్ లోన్ పేడ్ ఆర్ 1 year విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఆ కేసెస్లో లోన్ అగెన్స్ట్ ద ఎఫ్డీస్ పీరియడ్ ఆఫ్ లోన్ షెల్ నాట్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్డీ. సో పీరియడ్ అనేది వాటిని బేస్ చేసుకొని ఇస్తుంటే అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్డీకి లోన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ షేర్ హోల్డర్స్ ఇస్తున్నప్పుడు వాటికి సంబంధించి ద లోన్ షెల్ బి ప్రొవైడెడ్ టు ద మెంబర్స్ హూజ్ నేమ్ అపియర్ ఫస్ట్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, వాళ్ళకి మాత్రమే చూసుకుంటాము. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ 16 డిస్కషన్ చేస్తాము. రూల్ 16లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చెప్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బై నిధి కంపెనీ నాట్ గ్రేటర్ దెన్ ద హయ్యెస్ట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ ఆన్ డిపాజిట్ బై నిధి కంపెనీ ప్లస్ 7.5% ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, అంటే హయ్యెస్ట్ ఎంతవరకు ఉంటుంది 7.5కి చూసుకొని ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో వీటిని ఎక్సిడ్ కాకూడదు ఈ నిధి కంపెనీ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. నిధి కంపెనీ షెల్ చార్జ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోవర్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ క్లాస్ ఆఫ్ లోన్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ షెల్ బి ప్రామినెంట్లీ డిస్ప్లేడ్ ఆన్ ద నోటీస్ బోర్డ్లో డిస్ప్లే చేయాలి అట్ ద ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆర్ఓ ఆఫీస్లో అండ్ ఈచ్ బ్రాంచ్ ఆఫీస్లో ప్రొవైడ్ చేయాలి, రిజిస్టర్ ఆఫీస్లో అండ్ బోర్డ్ ఆఫీస్లో నోటీస్ బోర్డులో చెప్పాలి. నెక్స్ట్ రూల్ 17
డైరెక్టర్స్ గురించి డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ డైరెక్టర్స్ గురించి ఏం చెప్తుంది అంటే, డైరెక్టర్ షెల్ బి మెంబర్ ఆఫ్ నిధి కంపెనీ. నిధి కంపెనీలో మెంబర్ ఉన్న వాళ్ళే డైరెక్టర్ ఉంటారు. అండ్ డిపాజిట్ అండర్ సెక్షన్ 160 చూసుకోవాలి, 160 ఉండాలి. నెక్స్ట్, అతని యొక్క టర్మ్ ఎంతవరకు ఉంటుంది, అప్ టు 10 కన్సిక్యూటివ్ ఇయర్స్ వరకు ఉంటాడు. టర్మ్ అనేది 10 కన్సిక్యూటివ్ ఇయర్స్ వరకు. రీఅపాయింట్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 ఇయర్స్ ఫర్ సీజింగ్ టు బి డైరెక్టర్. రీఅపాయింట్మెంట్ కావాలనుకుంటే ఒక 2 ఇయర్స్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 ఇయర్స్ ఫ్రమ్ సీజింగ్ టు బి ఎ డైరెక్టర్. ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 152(4) డిక్లరేషన్ అండ్ సెక్షన్ 164 షెల్ అప్లై. 164 అంటే డిస్క్వాలిఫికేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ రూల్ 18 ఏం చెప్తారంటే, నిధి అనేది నాట్ డిక్లేర్డ్ డివిడెండ్ గ్రేటర్ దెన్ 25%, నాట్ ఎక్సీడింగ్ 25% అనేది ఇన్ ఫైనాన్షియల్ ఇయర్లో డివిడెండ్ని డిక్లేర్ చేయకూడదు. నెక్స్ట్ ఆడిటర్, రూల్ 19 చెప్తారు ఆడిటర్ గురించి. నో నిధి కంపెనీ షెల్ అపాయింట్ హార్ రీఅపాయింట్ అన్ ఇండివిజువల్ హ్యాజ్ ఆడిటర్ ఫర్ గ్రేటర్ దెన్ 1.5 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఆర్ నో నిధి కంపెనీ షెల్ అపాయింట్ ఆర్ రీఅపాయింట్ అన్ ఆడిట్ ఫర్మ్ యాజ్ ఆడిటర్ ఫర్ గ్రేటర్ దెన్ 2 టర్మ్స్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్. అంటే ఇండివిజువల్ పర్సన్ అయితే గ్రేటర్ దెన్ 1 టర్మ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్ అపాయింట్ చేయకూడదు. అది ఆ ఫర్మ్ అయితే గ్రేటర్ దెన్ 2 టర్మ్స్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్ అపాయింట్ చేయకూడదు. రీఅపాయింట్మెంట్ వచ్చేసి ఇండివిజువల్ కానీ ఆడిట్ ఫర్మ్ కానీ ఒక 2 ఇయర్స్ కూలింగ్ పీరియడ్ ఇచ్చి ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద కంప్లీషన్ ఆఫ్ టర్మ్ అతన్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ రూల్ 20 అనేది లేదు. ఫైలింగ్ ఆఫ్ హాఫ్ ఇయర్లీ రిటర్న్స్. నిధి కంపెనీ అనేది షెల్ ఫైల్ హాఫ్ ఇయర్లీ, దట్ ఈస్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా హాఫ్ ఇయర్లీ రిటర్న్స్ని ఫైల్ చేయాలి ఇన్ ఫామ్ NDH-3 ప్లస్ ఫీ వితిన్ 30 డేస్ ఆఫ్ కన్క్లూజన్ ఆఫ్ ఈచ్ హాఫ్ ఇయర్ డ్యూలీ సర్టిఫైడ్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూన్లో 30 డేస్ ఉంటాయి అనుకుంటారు. జూన్ 30 డేస్ నుంచి అక్కడ నుంచి 30 డేస్ అంటే జూలై 30 లోపల వాళ్ళు సర్టిఫై NDH-3 అనేది ఫైల్ చేయాలి. దాటిని సర్టిఫై ఎవరు చేయాలి, సీఏ కానీ సిఎస్ కానీ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ రూల్ 32 ప్రకారంగా ఆడిటర్ సర్టిఫికేట్, ఆడిటర్ టు ఫర్నిష్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్కి. సో సర్టిఫికేట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్కి ఫైల్ చేస్తారు అండ్ రిటర్న్ వచ్చేసి హాఫ్ ఇయర్లీ ఫైల్ చేస్తారు. సర్టిఫికేట్ వచ్చి ఇయర్లీ ఫైల్ చేస్తారు. ఏమని ఫైల్ చేస్తారు ఈ సర్టిఫికేట్లో, కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ రూల్, సచ్ సర్టిఫికేట్ టు బి ఎనాక్టెడ్ టు ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఎనాక్ట్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఉంటే స్పెసిఫై చేస్తారు రూల్స్ విచ్ హౌ నాట్ కంప్లైడ్ విత్ అనేది. నెక్స్ట్ రూల్ 23 వస్తుంది, పెనాల్టీ ఫర్ నాన్ కంప్లైన్స్. అంటే కాంట్రవెన్షన్ అయితే నిధి కంపెనీ కానీ ఆఫీసర్ ఇన్డైరెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ డిఫాల్ట్ ఉంటారో వాళ్ళకి ఫైన్ వచ్చేసి అప్ టు 5,000 ఉంటుంది. అండ్ ఫర్దర్ ఫైన్ వచ్చేసి 500 రూపీస్ పర్ డే ఫైన్ అనేది ఉంటుంది. ఇది నిధి కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ ఫ్రాడ్కి సంబంధించి పనిష్మెంట్స్ ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.